తీపి అంటేనే చాలామందికి చచ్చంత ఇష్టం. చాలామందికి తరచు తీపి పదార్థాలు, చీజ్, పిండి పదార్థాలు ఉన్న ఆహారంపై మనసు లాగుతుంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని మానేయాలి. కానీ ఎలా? చాక్లెట్లు, కేకు, క్యాండీ బార్లు ఇలా చక్కెరతో ఉండే పదార్థాలు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దాన్ని నియంత్రించాలంటే పండ్లు ఎక్కువగా తినాలి. పోషకాలతో పాటు శరీరానికి శక్తి కూడా అందుతుంది. వీటి నుంచి సహజ చక్కెరలు అందుతాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. మన శరీరంలో సెరోటోనిన్ శాతం తగ్గితే పిండి పదార్థాలు తీసుకోవాలనే కోరిక పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి అన్నం, వైట్ బ్రెడ్ వంటి వాటిలో ఎక్కువ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది, అమినో యాసిడ్లు బయటకి పోతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సెరోటోనిన్ శాతం తగ్గకుండా చూసుకోవాలి. అలాగే మాంసకృత్తులు ఎక్కువగా ఉండే చేపలు, చికెన్, గోధుమలు, నట్స్, బీన్స్, తృణధాన్యాలు తినాలి. కొందరు చీజ్తో చేసే ఏ పదార్థాన్ని చూసినా తినాలనే కోరికని అదుపులోకి ఉంచుకోలేరు. శరీరంలో ఫ్యాటీ యాసిడ్ల లోపం వల్ల ఇలా అనిపిస్తుంది. చీజ్ను అతిగా తింటే కొవ్వు సమస్య తప్పదు. దానికి బదులు నట్స్, గింజలు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. వాటి నుంచి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా అందుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో. మనం ఎంత అదుపులో ఉంచుకున్నామంటే మన నోటి ఆరోగ్యం కలకాలం ఉంటుంది. లేదు అనుకుంటే మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టుంటుంది. ఆరోగ్యమా అనారోగ్యమా మీ చేతుల్లో.